హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ టిప్స్ ఈరోజు నేను ఈ వీడియోలో గొంగూర చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ విధంగా చేసి ఒక్కసారి టేస్ట్ చేస్తే ఎప్పుడు ఇలాగే చేసుకోవాలనిపించి అంత టేస్ట్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా గొంగూరతో చేస్తూ ఉంటారు కానీ ఇంత టేస్టీగా వచ్చి ఉండదండి మరి నేను ఎలా చేశానో ఇది ఇంత బాగా ఎలా వచ్చిందో అనేది మీరు చివరి వరకు చూసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి ఇప్పుడు దీనికోసం మనం చికెన్ తీసుకోవాలి ముందుగా అరకిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి దీన్ని మనం ఒక అర స్పూన్ ఉప్పు వేసి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలిపేసి పక్కన పెట్టేద్దాము తర్వాత మనం కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకొని దీంట్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనము సాజీరాయినా లేదా జీలకర్ర అయినా ఒక స్పూన్ వేసుకొని దాల్చిన చెక్క ఇలా ఒక ఇంచు వరకు మనం తుంచి వేసుకోవాలి ఈ విధంగా తర్వాత లవంగాలు ఒక మూడు యాలక్కాయ ఒకటి బిర్యానీ ఆకులు ఒకటైనా రెండైనా వేసేసుకోండి తర్వాత ఈ విధంగా కొంచెం కలిపేసి దీంట్లోకి పచ్చిమిర్చి ఒక రెండు మూడు ఈ విధంగా కట్ చేసి వేసుకొని తరుగు కూడా వేసుకోవాలి ఇది నేను ఇక్కడ పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసి వేసాను సన్నగా తర్వాత ఇక్కడ కరివేపాకు కూడా వేసేసుకొని మనము ఇదంతా మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలండి మనకి ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం కొంచెం ఉప్పు చల్లేసుకొని మనం మగ్గించుకుంటే త్వరగా మగ్గుతుంది చూడండి మనకి ఈ కలర్ వచ్చే వరకు మనం ఉల్లిపాయలు మగ్గించుకోవాలి ఆ తర్వాత ముందుగా మనము నానబెట్టుకున్నటువంటి ఉప్పు నీళ్ళలో నానబెట్టిన చికెన్ని ఇప్పుడు ఇక్కడ వేసేసుకోవాలి ఇక్కడే మనము ఫస్ట్ కూడా ఒక పావు స్పూన్ వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి తాలింపులో ఆయిల్లో బాగా చికెన్ అంతా కలిసేలాగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని మనం మూడు నుంచి ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలి ఇక్కడ మనకి చికెన్ మగ్గుతూ ఉన్నప్పుడు ఈ లోపల గంగూర కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు వేరొక స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గొంగూర మగ్గించుకోవాలి దీనికోసం నేను ఇక్కడ ఒక కట్ట గొంగూర తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి ఈ విధంగా ప్యాన్లోకి వేసేసి మనం కొంచెం ఒకసారి విధంగా కలిపేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలి పూర్తిగా ఫ్రై చేయొద్దండి కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది ఇలా మనం మూత పెట్టేసి ఇప్పుడు మనం ఒకసారి చికెన్ చూద్దాము చూడండి మనకి చికెన్ హై ఫ్లేమ్లో పెట్టాము కదా ఈ విధంగా నీరు వచ్చేసింది ఇప్పుడు దీంట్లోకి మనము అల్లం వేసుకోవాలి నేను అల్లం ముందుగా తాలింపులో వేయలేదు ఎందుకంటే హై ఫ్లేమ్లో మగ్గిస్తున్నాం కాబట్టి అల్లం వేస్తే మాడిపోతుంది కాబట్టి మనం ఈ స్టేజ్లో వేసుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోవాలి వేసుకొని తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని మనం హై ఫ్లేమ్లోనే ఉంచేయాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాము ఇప్పుడు మనం గొంగూర ఒకసారి చూద్దామండి చూడండి మనకి ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిపోయింది కదా ఇలా వస్తే సరిపోతుంది మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీన్ని మనం చికెన్లోకి యాడ్ చేసుకోవాలి చికెన్ చక్కగా హై ఫ్లేమ్లో బాగా ఈ విధంగా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకొని మనం గోంగూరని ఇందులో వేసేసుకొని ఉప్పు కారం కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలి మనము ముందు ఉప్పు చికెన్లో వేసాం కాబట్టి ఇక్కడ నేను టూ స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను తర్వాత కారము మనం గొంగూర వేసాం కాబట్టి ఎక్కువగానే పడుతుంది త్రీ స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను మామూలుగా హర కేజీ చికెన్కి మనకి కారం టూ స్పూన్స్ పడుతుంది కదా ఇప్పుడు గొంగూర వేసాం కాబట్టి త్రీ స్పూన్స్ వేసుకోవాలి తర్వాత మనం ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి మనము ముందుగా గొంగూర వేసుకొని తర్వాత చికెన్ కూడా వేసి కలిపి ఫ్రై చేయొచ్చు కానీ గొంగూర వేసిన తర్వాత చికెన్ ఉడకదండి దానికోసం అనేసి ఈ విధంగా సపరేట్ సపరేట్గా మనం బాయిల్ చేసుకొని ఆ తర్వాత మిక్స్ చేసుకోవాలి విధంగా ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోనే ఇలా మూత పెట్టి రెండు నిమిషాలు ఉంచేసి మళ్ళీ తీసి ఓపెన్ చేసేసి ఈ విధంగా కలుపుతూ ఇలా మనం ఒకటి రెండు సార్లు మూత పెట్టి తీస్తూ ఇలా కలిపేస్తూ ఉంటే మనకి చక్కగా గొంగూర చికెన్కి పట్టేసి పుల్ల పుల్లగా వస్తుందండి మనకి టేస్ట్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే ఇలా మనకి గొంగూర మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఆ తర్వాత ఒక స్పూను ధనియాల పౌడరు ఒక పావు స్పూను జీలకర్ర పౌడర్ వేసేసుకొని మనము బాగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టొద్దు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉంచేస్తే మనకి ఈ వాటర్ అంతా పోయి మనకి ఫ్రై లాగా వచ్చేస్తుంది చూడండి మనకి ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఫ్రై అనేది వచ్చింది కదా ఇప్పుడు మనం కొత్తిమీర కొంచెం చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసి తీసుకోవడమే చాలా చాలా ఎమ్మి ఎమ్మిగా మనకి గొంగూర చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇది అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ హ్యాపీ నైస్ డే బా బాయ్